హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం చాలామంది అయితే గ్రామ వార్డు సంబంధించిన సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా దానికి సంబంధించిన కీ ఉంటే పెట్టండి అయినా చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది సో అలా అడిగారని అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మరే ఉద్దేశించుకోదు ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చినట్లయితే ఈ విధంగా కిందకు స్క్రోల్ చేస్తారండి సో వచ్చినట్లయితే మనకు మనం ఫస్ట్లో జరిగింది కదా ఇరవై తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి కేటగిరీ వన్కి సంబంధించి అయితే చూడండి సెట్ ఏ సెట్ బి సెట్ సి సెట్ టీ దీనికి సంబంధించి మీకు ఒక అయితే కీ లింక్ అయితే ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మీకు గూగుల్ డ్రైవర్ లేదా క్రోమ్ అని అడుగుతుంది మీరు ఏదైతే గూగుల్ డ్రైవ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోమ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేనైతే ఉదాహరణగా గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇది గవర్నమెంట్ వారు పెట్టినటువంటి అఫీషియల్కి అయితే కాదు ఇది ప్రతి ఒక్కరైతే గుర్తించాలి ఇది కి అనమాట సో మేబీ దీంట్లో మీకు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటాయి సో మేబీ అండే ఒక టెన్ పర్సెంటేజ్ ఏమో రాంగ్ ఉండొచ్చేమో కానీ మిగతా అవన్నీ కరెక్ట్గా ఉంటాయి సో అలాగే మీరు ప్రతి ఒక్కరైతే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇది మన కేటగిరీ వన్కి సంబంధించినటువంటిది అలాగే మనకు ఆ తర్వాత రోజు జరిగినటువంటి సెట్ ఏ సంబంధించి ఎప్పుడైతే మన సెప్టెంబర్ సెకండ్ రెండు జరిగిందో ఆరో జరిగినటువంటి సెట్ సంబంధించి పేపర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అలాగే కేటగిరీ టూకి సంబంధించి వచ్చినా కూడా ఈ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి కీలు అనేవి సో ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ మీరు కొంచెం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే వచ్చినట్లయితే అఫీషియల్ కీ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎందుకు పెట్టాడంటే చాలామంది ఈ యొక్క ఫస్ట్ జరిగినటువంటి కీ చాలా మందికి లేదని చాలామంది అడగడం జరిగింది కేటగిరీ వన్కి సంబంధించి చాలామంది పెట్టండి అని అడిగారు మన ఛానల్ ద్వారా సో వాళ్ళకైతే మేము పెట్టడం జరుగుతుంది సో మరే ఉద్దేశించి కాదు సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి అబ్జర్వేషన్ చేస్తాను కోరుకుంటున్నాను సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీకు ఇంకే కీ కావాలో కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మరో వీడియో రూపంలో మీకు అయితే ఆఫీసులకి వచ్చిన తర్వాత అలాగే ఈ ఫలితాలు ఈ కీ ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ చాలామంది అనమాట ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎప్పుడు పెడతారన్న అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మనకి ఈ యొక్క ఫలితాలు అనేవి మనకు ఈ నెల ఇరవై ఏడున కీ అనేది పెట్టడం జరుగుతుంది ఆఫీషియల్కి గోపాలకృష్ణ ద్వివేది గారు ఇరవై ఏడున పెట్టడం జరుగుతుంది అన్నారు ఈ కీ పెట్టిన పదిహేను రోజులు అంటే సారీ పది రోజుల తర్వాత ఈ యొక్క ఫలితాలను విడుదల చేస్తామంటున్నారు అంటే మనకు ఇరవై ఏడున సో పోయించినట్లయితే పది రోజులు వేసినట్లయితే దాదాపుగా అక్టోబర్ ఐదు లేదా ఆరవ తారీఖులో యొక్క ఫలితాలను రిలీజ్ చేస్తారు ఈ ఫలితాలు రిలీజ్ చేసిన ముందే మనకు కట్ ఆఫ్ మార్క్స్ అప్డేట్ అయితే ఇవ్వాలన్నమాట ఏ ఏ క్యాస్ట్ వైజ్ ఏ ఎంతెంత కట్ ఆఫ్ అనేది సో మనకు ఎలాగొద్దినా సరే అక్టోబర్ మొదటి వీక్లోనే ఈ యొక్క కట్ ఆఫ్ ఫలితాలు అనేవి వచ్చే విధంగా ఉంటాయి సో మనం ఖచ్చితంగా ఫలితాలు చూస్తే మాత్రం ఐదు లేదా ఆరు తారీఖులో వస్తాయి అంటే ఈ ముందుగానే కట్ ఆఫ్ మార్క్ అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంది అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా లేదా ఒకటి నుంచి ఐదు తారీఖు లోపు కట్ ఆఫ్ వస్తుంది ఆ వచ్చిన తర్వాత యొక్క ఫలితాలు అనేవి రాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ మీకు అప్డేట్ అర్థమైంది అనుకుంటున్నాను సో తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్